అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది గుడివాడ. ఆ రోజు ఆటో డ్రైవర్ల పేర్లు నా పేరు ఇస్తుంటే నేను ఏమనుకున్నానంటే ఈ ఎదరు కుర్చీలో ఉంటామేమో, మైక్ ఇచ్చి మాట్లాడమంటారేమో అనుకున్నాను. అది కాకుండా ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చొని, నారా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి నువ్వేం చేస్తావని అడిగారు. నేను ఆటో తాళతానని చెప్పాను. ఇంకో విషయం కూడా చెప్పానండి, 2017 వరకు కూడా నేను డ్రైవర్నేనండి. 2017 తర్వాత నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్లో ఆటో తీసుకున్నానని కూడా చెప్పానండి. అంతేకాదండి, ఆయన అడిగారు మీరు డీజిల్ ఆటో తోలుతున్నారా పెట్రోల్ ఆటో తోలుతున్నారా అని అడిగారండి. అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం అంటే డీజిల్ ఆటో తోలుతున్నానని చెప్పాను. అది ఖర్చు తగ్గియాలంటే ఎలా మార్గం అవుతుంది అని అడిగారు. పెట్రోల్ ఆటో తోలుతున్నారా డీజిల్ ఆటో తోలుతున్నారని ముఖ్యమంత్రి గారు అడిగారండి. అడిగినప్పుడు నేను డీజిల్ ఆటో తోలుతున్నాను అన్నాను. ఖర్చు తగ్గే ఉపాయం ఏమైనా ఆలోచించావన్నారండి. అడిగినప్పుడు లేదండి, నేను దీన్ని తోలుకుంటా పిల్లల్ని చదివించుకుంటానికి సరిపోతుందండి, దాని ఆలోచన చేయలేదు అని చెప్పాను. అప్పుడు దాన్ని ఎలక్ట్రికల్ ఆటోగా మార్చడానికి నీకేమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు, నీకేమన్నా ఐడియా ఏమన్నా ఉందా అని అడిగారు. దాని గురించి నాకు ఎటువంటి ఐడియా లేదండి, కానీ అది కొనాలంటే కాస్ట్ ఎక్కువ అవుద్దని చెప్పానండి. నేను సుమారు 3 లక్షలున్నర 4 లక్షలు ఉంటుందని చెప్పాను. చెప్పినప్పుడు కలెక్టర్ గారిని పిలిచి ఇతను గురించి ఆలోచించాడు. నువ్వు ఆటో తోలుతున్నావు కదా? అవును సార్. సొంత ఆటోనా? సొంత ఆటో సార్. పెట్రోలా డీజిలా? డీజిలే సార్. డీజిల్. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఏమన్నా ఆలోచించావా దిశగా? ఆలోచించాను కానీ సార్, అది తీసుకోవాలంటే 3 లక్షల పైన కాస్ట్ అవుతుంది సార్. ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా. ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. నువ్వు నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు, ఏం చేయాలి నేను గైడ్ చేస్తాం, దాని ప్రకారం ముందుకెళ్దాం. అందరికి నమస్కారం అండి. ఆగస్టు 15వ తారీఖున గుడివాడ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ గుడివాడ రావడం జరిగింది. ఆ రోజు నాకు స్టేజీ మీద హామీ ఇచ్చిన ప్రకారం మీరు ఏ ఆటో తోలుతున్నారని సీఎం గారు అడిగారు. డీజిల్ ఆటో తోలుతున్నారని చెప్పాను, నేను చెప్పడం జరిగింది. ఇంకా ఖర్చు తగ్గే మార్గం ఏమైనా ఉందని ఆయనే అన్నారు. ఎలక్ట్రికల్ ఆటో ఇస్తానని అక్కడ స్టేజీ మీద నాకు వాగ్దానం చేశారు. అన్నమాట ప్రకారం ఈ ఆటో నాకు ఇప్పించారు. సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఎప్పటికీ సీఎం గారికి రుణపడి ఉంటానని, నా కుటుంబానికి ఎంతో ఆదాయం